హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్, నమస్తే అండి. ఇప్పుడు నేను ఇడ్లీ ఫింగర్స్ చూపిస్తానండి. ఇడ్లీలు మిగిలిపోయి ఉంటాయి కదండి, అవి సాయంత్రం స్నాక్స్గా ఇడ్లీ ఫింగర్స్ చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఏమి మనకు కూడా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చేసి చూపిస్తాను, చూడండి. ప్రతిసారి పిల్లలు అది ఎప్పుడైనా మిగిలించమని చెప్తారండి, అప్పుడు గీలు ఇలా చేసుకోవచ్చని. చాలా టేస్టీగా ఉంటాయండి, చూడండి. ఆరు గీలు తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాం. ఇలా 3 పీసెస్ గా కట్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఫ్రై చేసుకుందాము. బాగా రొట్టుగా ఎర్రగొట్టినట్లు వేయించుకున్నాము. బాగా గోల్డెన్ కలర్ రావాలి. బాగా రోస్ట్ అయినాయి చూడండి, తీద్దాం. ఇంకా అన్ని ఒకసారి దండిగా వేయకూడదండి, ఏడు కలిపేటప్పుడు అన్నీ ఉంటాయి కదా, ఇంక ఉండవు. మసాలా కలపడానికి ప్లేట్లు వేసేస్తుంది. ఇప్పుడు మసాలా దీంట్లో కలుపుకుందాం. కారం కొద్దిగా, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. పిల్లలు తింటుంటారనుకోండి కొంచెం వేసుకోవాలి. సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కొద్ది కొద్దిగా వేసారండి. చాట్ మసాలా, ఈ కాస మసాలాలు కలుపుకోవచ్చండి, ఇదే కలుపుకోవాలని ఏం లేదు. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీ వేస్ట్ కాకుండా ఇలా చేయండి. ఇడ్లీ ఫింగర్స్ రెడీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏమండి, మనం కూడా బాగా బాగా నచ్చుతుంది మనకు కూడా. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి, ఇడ్లీ వేస్ట్ కాకుండా.